అరే ఉండా నువ్వు నీకెందుకు అవన్నీ నాకు తెలుసు అన్ని ఇక్కడ ఒకటే తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ ఇప్పుడు మీరు అడిగారుగా చెప్తున్నా నా మీద ఈ ప్రజానీకానికుండే నమ్మకం తప్ప పదవ బాధ్యత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నాది క్రమశిక్షణ కార్యకర్తలు మీరు ప్రజల్లో ఉండి ప్రజలకు సేవ చేయవలసిన బాధ్యత మీది ఆ విషయం మళ్ళా మాట్లాడుకుంటున్నా ఏయ్ చెప్పింది అనకపోతే చాలా కష్టాలు వస్తాయి మీకు మిమ్మల్ని కూడా ప్రజలే తలకాయ చొక్కా పట్టుకుని పొరగా లాగేస్తారు మళ్ళా సొంత అజెండాలు ఎవరికి వద్దు ప్రజా అజెండానే మన అజెండా ఈరోజు మీరందరూ చూస్తే ఏదైతే అమర్ రాజా బ్యాటరీస్ ఈరోజు వెళ్ళిందో 9,500 కోట్లు దగ్గర దగ్గర ఒక 15,000-20,000 మందికి ఉద్యోగాలు ఒక ఇండస్ట్రీ పారిపోయిందంటే తమ్ముళ్ళు మీకు బాధ అనిపించలేదా అని అడుగుతున్నా ఈ రాష్ట్రంలో పుట్టిన వ్యక్తి తిరుపతిలోనే ఇండస్ట్రీస్ పెట్టిన వ్యక్తి మన ఎంపీగా ఉన్న వ్యక్తి తెలుగుదేశం పార్టీ హయాంలో వాళ్ళ కుటుంబం కాంగ్రెస్ లో ఉంటే కూడా ఎన్టీ రామారావు గారు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆ ఇండస్ట్రీని ప్రోత్సహించాం తప్ప ఎప్పుడు చెడు చేయాలని ఆలోచనే రాలా రాజశేఖర్ రెడ్డి భూమి ఇస్తే ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి కబ్జా చేస్తారు తమ్ముళ్ళు ఏ తప్పు లేకపోయినా కేసులు పెట్టారు పొల్యూషన్ కంట్రోల్తో వేధించారు నేను ప్రపంచమంతా వెళ్ళి పెట్టుబడిదారులు రమ్మని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ వన్ గా చేసి 16,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చారు 30,00,000 మందికి ఉద్యోగాలు వచ్చేటివి కడుపు మండిపోతుంది కడుపు గాలిపోతుంది ఈ రాష్ట్రంలో పుట్టిన వ్యక్తి నేను ఇక్కడ ఇండస్ట్రీ పెట్టను వేరే రాష్ట్రానికి వెళ్ళిపోతానంటే బాధ అనిపించలేదా అని 5 కోట్ల మంది మిమ్మల్ని అడుగుతున్నా బాధ అనిపిస్తే చేలు పైకెత్తండి ఏమంటారు మీరు ఇలాంటి వ్యక్తి ఉంటే ఎందుకయ్యా మన పిల్లల్ని చదివించాలి ఇక నేను అందుకనే మిమ్మల్ని కోరుతున్నా ఒక అమర్ రాజా బ్యాటరీస్ కాదు నారాయణ